హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణి రాజా ఛానల్. వజ్రకరూరులో వర్షం పడిందని మేము మరుసటి రోజు వజ్రకరూరుకి వచ్చామండి. అక్కడ పొలాలలో పంటలు వేయడంతో వజ్రకరూరులో కొండ ప్రాంతానికి వచ్చి వజ్రాల కోసం వెతుకుతున్నాము. ఇక్కడైతే మాకు కొన్ని స్ఫటికాలు దొరికాయండి, వాటిని చూపిస్తాము చూడండి. ఇది ఒక క్రిస్టలే అండి, డైమండ్ అయితే కాదు. వర్షం పడేసరికి దీని మీద ఉన్న మట్టి అంత తొలగిపోయి ఎంత నీట్గా కనిపిస్తుందో చూడండి. ఇలా వర్షాలు పడినప్పుడైతే మనకి డైమండ్స్ అయినా క్రిస్టల్స్ అయినా ఏవైనా మనకి నీట్గా కళ్ళకి కనిపిస్తాయి. అందుకే అంటారు, వర్షాలు పడినప్పుడే డైమండ్స్కి రావాలి అని. ఇది కూడా క్రిస్టలే అండి. డైమండ్ దొరకాలంటే అదృష్టం ఉండాలి, అంత ఈజీగా దొరకదు. ఈ కొండ ప్రాంతాలలో జాగ్రత్తగా వెతకాలండి. ఎంత తెల్లగా వజ్రంలాగా మెరుస్తున్నాయో చూడండి ఈ స్ఫటికాలు. ఈ వర్షాలు పడినప్పుడు ఉరుములు మెరుపులు వస్తాయి కదా, అప్పుడు ఈ క్రిస్టల్ అనేటివే వజ్రాలు అవుతాయని కొంతమంది అంటూ ఉంటారండి. అది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు. ఇది కూడా క్రిస్టలే. ఇదిగో ఈ స్టోన్ని చూసారా, దీనినైతే నేను నిజంగా డైమండ్ ఏమో అనుకున్నాను. మీరు కూడా చూడండి. కానీ ఇది డైమండ్ కాదు, ఇది కూడా క్రిస్టలే. పగిలిన క్రిస్టల్ స్టోన్ అండి ఇది. కానీ అద్దంలాగా చూడండి ఎలా మెరుస్తుందో. కొంతమంది అయితే ఇది డైమండే అని అన్నారు, కానీ మేము చెక్ చేశామండి, ఇది డైమండ్ కాదు. డైమండ్ టెస్టర్ ఉంటుంది కదా, ఆ డైమండ్ టెస్టర్తో మేము చెక్ చేశాము. ఇలాంటి స్టోన్స్ కనిపించినప్పుడల్లా వజ్రాల కోసం ఇంకా వెతకాలని ఆశగా ఉంటుంది. ఇలా మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వెతకామండి. మాకైతే ఈ విధంగానే అక్కడక్కడ క్రిస్టల్ స్టోన్స్ దొరికాయి, కొంతమందికి అయితే డైమండ్స్ కూడా దొరికాయి. వర్షం పడినప్పుడు ఖచ్చితంగా ఎవరికో ఒకరికి ఉన్న వజ్రం ఖచ్చితంగా దొరుకుతుందండి. ఇంతకుముందు జొన్నగిరి ప్రాంతంలో కూడా వజ్రాలు దొరుకుతున్నాయంటే మేము అక్కడికి కూడా వెళ్ళి వెతికాము, అలాగే వీడియోస్ కూడా తీసామండి. అక్కడ స్టోన్స్ కూడా చాలా బాగున్నాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.